అర్హులైన ప్రతి ఒక్క ముస్లిం కు జకాత్ చెల్లించాలని ప్రభుత్వ కాజీ మౌలానా జాఫర్ సాదికి అన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని కొత్త మసీదులో రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వ కాజీ మౌలీ జాఫర్ సాదికి ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క ధనవంతులు విధిగా జకాత్ చెల్లించి అల్లాహ్ సాఫల్యాన్ని పొందాలని చెప్పారు. ఇస్లాం యందు మూలములు ఐదు: కల్మే తౌహీద్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్, ఐదు పూట్ల నమాజు పాటించటం, రంజాన్ యొక్క ఉపవాసాలు పెట్టడం, అలాగే జకాత్ అదా చేయటం, హజ్ వెళ్ళి రావటం. ఈ ఐదు ఇస్లాం యొక్క మూలములు. ఏ ఒక్కంటిని తిరస్కరించినా లేదా శక్తి ఉండి చేయలేకపోయినా అల్లా వద్ద ఒక ముసల్మాన్గా చలామణి కాలం. వీటిలో జకాత్. జకాత్ జకాత్ అనగా అల్లాహ్ తబారక తాలా మనకిచ్చినటువంటి ధనం యందు మన ఖర్చులు పోగా మిగిలిన వాటి యందు మనం 40వ వంతు అంటే 2.50 రూపాయలు అల్లా మార్గాన ఖర్చు పెట్టడం, పేదవాళ్ళకి ఇవ్వటం. మన విశ్వాసపరంగా ధనము అల్లా ఇచ్చింది, ప్రాణము అల్లా ఇచ్చింది. అల్లా ఇచ్చిన ధనం, అల్లా ఇచ్చిన ప్రాణం అల్లా మార్గాన ఖర్చు పెట్టడం. ధనం నాది కాదు, ఈ ధనం అల్లా నాకు ఇచ్చారు. ఈ ధనాన్ని నేను నా ఇష్టానుసారంగా కాకుండా అల్లా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడం, ఇది షర్తు. జకాత్ యందు మూడు విషయాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఒకటి, జకాత్ ఇవ్వటం వల్ల మనకు మనతో అల్లా రాజీ అవుతారు. రెండవది, పేదవాళ్ల హక్కును తీర్చేవాళ్ళు అవుతాం. మూడవది, మనకు